మనకు తెలియకుండానే కొన్నిసార్లు మన ఆరోగ్యానికి హాని చేసే పనులు చేస్తూ ఉంటాం. అవగాహన లేకపోవటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది. మూత్రపిండాలకు హాని చేసే కొన్ని రకాల ఆహారాలు, అలవాట్లు, మందులకు సంబంధించి మనం చేసే పొరపాట్లే మన కిడ్నీలకు శాపాలుగా మారుతున్నాయని అర్థమవుతుంది. ఆయా అంశాల పట్ల జాగ్రత్తగా ఉండి మూత్రపిండాలకు హాని కలగకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆహారంలో తగిన స్థాయిలో ప్రోటీన్లు ఉండాలి. ప్రోటీన్ల లోపం ఉంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మన మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే వాటికి మరింత హాని కలుగుతుంది. ఇలాంటప్పుడు ప్రోటీన్ల విషయంలో డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం. ప్రోటీన్ కోసం గుడ్లు, చేపలు, చిక్కుళ్లు, గింజలు మొదలైన వాటిని చాలా చిన్న మొత్తాల్లో తినటం మంచిది. కొంతమందిలో ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు రక్తపోటు పెరగడంతో పాటు కిడ్నీలకు కూడా హాని జరుగుతుంది. మూత్రపిండాలు రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. పొగ తాగే అలవాటు ఉంటే అది మూత్రపిండాలపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. ఇది రక్తపోటు, మధుమేహం పెంచడం వల్ల కిడ్నీలకు సైతం హాని కలుగుతుంది. మూత్రపిండాలకు రక్త ప్రసారం తగ్గిపోయి అంతకుముందు కిడ్నీ వ్యాధి ఉంటే మరింత తీవ్రమవుతుంది. అలాగే మితిమీరిన స్థాయిలో దీర్ఘకాలంగా ఆల్కహాల్ తాగేవారు తీవ్రమైన కిడ్నీ వ్యాధికి గురయ్యే ప్రమాదముంది. కిడ్నీస్ అనేవి మనకు చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. ఈ కిడ్నీస్కి బేసిక్గా హాని చేసే ప్రక్రియలు ఏవేవంటే, మొట్టమొదటిది వాటర్ కానీ తక్కువగా తీసుకున్నప్పుడు, అంటే డీహైడ్రేషన్ అంటాం. అంటే అది చాలా కారణాల వల్ల ఉంటుంది. చాలామంది వాటర్ సరిగ్గా తీసుకోక, లేదా ఎక్కువ స్వెట్టింగ్ వల్ల కానీ బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయి ఈ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంటుంది. సో మినిమం డైలీ అందుకనే ఏంటంటే ఒక 2 నుంచి 3 లీటర్లు, అంటే ఒక 15 నుంచి 16 గ్లాసులు వరకు మనము పానీయాలు, ఏమన్నా కానీ ద్రవ పదార్థాలు అన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండోది స్మోకింగ్. చాలామందిలో ఇప్పుడు మనం చూస్తున్నాము స్ట్రెస్ వల్ల కానీ వేరే కాజెస్ వల్ల కానీ ఎక్కువ మంది స్మోక్ చేస్తూ ఉంటారండి. ఈ స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే డైరెక్ట్గా కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీకి ఉన్న బ్లడ్ సప్లై కూడా, అంటే రక్త ప్రసరణ కూడా తగ్గిపోయి కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటుంది. ఎక్కువ మంది ఎక్కువగా ఈ మందు తాగడం జరుగుతుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇది లివర్ని పాడు చేయడమే కాకుండా మన బాడీలో ఉన్న వాటర్ని అంతా కూడా అబ్జర్బ్ చేసేసుకుంటుంది. దానివల్ల డీహైడ్రేషన్ వచ్చి కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటాయండి. సో తప్పకుండా ఆల్కహాల్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలానే చాలామంది ఓవర్ వెయిట్ ఉంటారండి, ఒబేసిటీ. దానివల్ల ఫ్యాట్ అవి ఎక్కువైపోయి మనకు దానివల్ల వచ్చే సెకండరీ కాజెస్, అంటే ఒక ఓవర్ వెయిట్ వల్ల మన బాడీలో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ మీద ప్రెషర్ పడి, అంటే రక్త ప్రసరణ పెరిగినందువల్ల, బీపీ పెరిగినందువల్ల కిడ్నీకి వెళ్ళే సప్లై తగ్గిపోయి దానివల్ల కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంటుంది. కొంతమందికి డైట్ సోడాలు తాగే అలవాటు ఎక్కువగా ఉంటుంది. రోజుకి 2 లేదా అంతకంటే ఎక్కువగా డైట్ సోడాలు తాగే వారిలో కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం పెరుగుతుంది. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయాలంటే శరీరంలో తగినంత స్థాయిలో నీరు ఉండాలి. తరచుగా నీటిని తక్కువగా తాగుతుంటే ఆ ప్రభావం మరింత ఎక్కువగా కిడ్నీలపై పడుతుంది. కిడ్నీలు చక్కగా పనిచేయాలంటే శరీరానికి అవసరమైనంత నీరు అందేలా చూసుకోవాలి. నొప్పిని తగ్గించే కొన్ని రకాల మందులను దీర్ఘకాలం పాటు వాడటం వలన మూత్రపిండాలకు హాని కలుగుతుందని తెలుస్తోంది. నొప్పులకు మందులు వాడేవారు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, అంటే పర్టికులర్గా అమినోగ్లైకోసైడ్స్ అని చెప్పేసి అమికాసిన్, జెంటామైసిన్ అలాంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, వాటికి కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో తెలియకుండా కానీ యాంటీబయాటిక్స్ ఎక్కువ రోజులు కానీ వాడినప్పుడు ఆటోమేటిక్గా ఈ కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అవడం జరుగుతుంటుంది. సో ఏది కూడా వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ విచ్చలవిడిగా వాడకూడదండి. ఎక్కువ రోజులు కూడా వాడకూడదు ఏ మెడిసిన్ కూడా. సో ఇవి కాకుండా మనకు కొన్ని ఫుడ్స్ వల్ల కూడా ప్రాబ్లం వస్తుందండి. పర్టికులర్గా హై ప్రోటీన్ డైట్ అంటాం, అంటే ఈ ప్రోటీన్ అనేది కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది, పర్టికులర్గా రెడ్ మీట్లో ఎక్కువ ఉంటుందండి. పర్టికులర్గా ఈ మీట్ కానీ లేకపోతే చికెన్ లాంటి వాటిలో ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి వీలైనంత వరకు రెస్ట్రిక్టెడ్గా తినడం అనేది ఇంపార్టెంట్. కిడ్నీకి ఏవి మంచి పదార్థాలు కూడా మనం తెలుసుకోవాలండి. పర్టికులర్గా ఏంటంటే ఎక్కువ జ్యూసెస్, పర్టికులర్గా ఈ నిమ్మరసం కానీ, మజ్జిగ కానీ, బార్లీ వాటర్ కానీ, ఇవన్నీ కూడా ఏవి మీరు తీసుకునే కొబ్బరి నీళ్ళు కానీ ఇవన్నీ కూడా మనము ఎక్కువగా తీసుకోవాలి. ఒక 2 నుంచి 3 లీటర్లు కానీ తీసుకుంటే కిడ్నీస్ అనేవి బాగా క్లియర్ అయిపోయి ఫిల్టర్ అయ్యి, సో కిడ్నీస్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా మెయింటైన్ అవుతుందండి. అలానే కొన్నిసార్లు కొంతమందికి జలుబు వస్తూ ఉంటుంది ఫ్రీక్వెంట్గా, చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో. దానివల్ల కొంతమందికి ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ స్ట్రెప్టోకోకస్ అంటాం, అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని వస్తుందండి. సో అలాంటప్పుడు జలుబు లాంటివి వచ్చినప్పుడు కూడా
నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు రాకుండా ఉంటుందండి. ఎక్కువ సమయం పాటు శ్రమతో కూడిన వ్యాయామాలు చేయటం వల్ల కండరాల కణజాలం దెబ్బతిని దాని తాలూకు అవశేషాలు రక్తంలో చేరి మూత్రపిండాలు దెబ్బతినేందుకు అవకాశం ఉంటుంది. కనుక వ్యాయామం చేసేటప్పుడు శక్తి సమయం రెండూ చూసుకోవాలి. ఎక్కువ వేడి ఉన్న ప్రాంతంలో వ్యాయామం చేయకూడదు. కండరాల నొప్పులు ఉన్నా మూత్రం ముదురు రంగులో వస్తున్నా వైద్యులను సంప్రదించడం మంచిది. పొట్టలో ఆమ్లాన్ని తగ్గించే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు అనే మందులను ఎక్కువ కాలం వాడటం వలన అవి మూత్రపిండాలను వాపుకి గురిచేస్తాయి. ఛాతీలో మంటకు మందులు వాడేవారు వైద్యుల సలహాని తీసుకుని వాడటం మంచిది. గొంతులో పుళ్లు ఏర్పడే స్ట్రెప్ త్రోట్ అనే వ్యాధి వచ్చినప్పుడు దానిని నివారించేందుకు మన శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. వాటిలో అదనంగా ఉన్న యాంటీబాడీలు మూత్రపిండాల ఫిల్టర్ల భాగంలో చేరి మూత్రపిండాలకు నష్టం కలిగజేస్తాయి. గొంతు నొప్పి ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి తగిన మందులు వాడటం మంచిది. మూత్రపిండాలు మన శరీరంలో చాలా అత్యవసరమైన విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేసి అనవసరమైన వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతూ ఉంటాయి. మూత్రపిండాలకు హాని జరిగితే మన శరీర పనితీరుపైన ఆ ప్రభావం వెంటనే కనబడుతుంది. అందుకే పైన పేర్కొన్న అంశాలను గుర్తించుకుని మూత్రపిండాల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.